టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులకు అడుగుతున్నా నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అడుగుతున్నా ఎంపీని అడుగుతున్నా రెండు చేతులు జోడించి నాకు సంబంధమైన మనిషి లేడు నేను 20 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నా నేను వాళ్ళతో సత్యం ఇది ఇది ఈయన మాట్లాడే భాష వీరు మాట్లాడే తీరు ప్రశంసనీయంగా ఉందా గుండెలు మీరు చేసుకొని చెప్పండి మీరు చెప్పేంత ధైర్యం చేయండి నాకు తెలుసు మీరు చేయండి నాకు తెలుసు కానీ ఆలోచన చేయండి మేము మాట్లాడితే మా మీద సోషల్ మీడియా ఒక 1000 మందిని హైర్ చేసుకొని జీతాలు ఇచ్చి నువ్వు సోషల్ మీడియా పెట్టుతారు కానీ తెలంగాణ ప్రజలు ఆ 1000 మంది జీత వాళ్ళ మీద ఫైట్ చేస్తాను మా వాళ్ళు నువ్వు మాట్లాడేటువంటి ప్రెస్ మీట్లకు కింద వచ్చే కామెంట్స్ వస్తే సిగ్గుపడాలి నాలుగు అయితే రాజకీయాలకు ఉండబోతున్నాను కామెంట్ చూడండి టీవీలో ఉన్న వారు మాట్లాడుతున్నప్పుడు వచ్చే కామెంట్ చూడండి ఎంత బాధ అనిపిస్తావు ఏమనుకుంటా లేదు తెలంగాణ గీనకేనామని ఓట్లేసింది అయ్యో ఆయన నమ్మింది గిరణేనా అయ్యో ఆయన ఉద్యమ నాయకుడు అని చెప్పి కీర్తించి గిరణేనా అసలు నేను రంగు ఇప్పుడు బయటపడవా చి అని చెప్పి అంటారు ఎప్పుడు ఎన్నికల నేను అంటాడు ఏ దమ్ముంటే డేట్ ప్రకటించు అంటే డేట్ ప్రకటించని నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తా దమ్ముంటే అసలు నేను రద్దు చేయి 2014లోనికి 2009 ఏప్రిల్ వరకు అధికారం ఇచ్చింది నీకు పాలించే సత్తా లేక ధైర్యం లేక పారిపోయి 6 నెలలు ముందుకే ఎన్నికలు జరిపి నువ్వు ఎన్నికలు పెట్టించుకున్నావు ఆనాడు మసక కొట్టి ఎన్నికలు పెట్టించుకున్నావు ఇవాళ అడుగుతున్నా నేను రద్దు చేయాల్సింది నరేంద్ర మోడీ గారు కాదు రద్దు చేసే బాధ్యత నీ చేతుల్లో ఉంది దమ్ముంటే నేనే అమిత్ షా గారు వచ్చిపోయింది అరే డిజైన్ కరో కబీబీ అం తయారే అం లన్నికలు తయారే కేసీఆర్ అని చెప్పిపోయింది మా అమిత్ షా గారు అందుకని దమ్ముంటే దాన్ని రిజాల్వ్ చేయి ఎన్నికల కమిషన్ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళ రూల్ ఫ్రేమ్లో తప్పకుండా ఎన్నికలు పెడతారు అంతకుముందు రద్దు చేసిన పెట్టలేదా డిసెంబర్లో ఎప్రిల్ ఎన్నికలు 2018 డిసెంబర్ పెట్టిండు వెంట పెడతారు గాత్రం తెలియదా నీకు నవ్వులు నవ్వుకుంటా ఇతరులను కించపరచుకుంటా ఇతర పెద్దలను విమర్శించడం నువ్వు మీద పెద్దలు అనేట్టుగా ఇది మంచిది కాదు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మేము అనుకున్న ప్రెస్ మీట్ పెడితే వరదలలో కొట్టుకపోయిన పశువులు కావచ్చు మునిగిపోయిన ఇళ్ళు కావచ్చు కూలిపోతున్న పాత గోడలు కావచ్చు ఇళ్ళు కావచ్చు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను అనుకున్నా కానీ నీకు లేస్తే పడుకుంటే ప్రజలు కాదు పిల్లలు దుఃఖం కాదు పిల్లలు బాధలు కాదు లేస్తే పడుకుంటే నీ కుర్చీ నీ నీ అధికారం కావాలి తప్ప అధికారం లేకుండా బతకలేవు నువ్వు అధికారం కూడా బతకలేవు నువ్వు ఇవాళ అందుకే నువ్వు ఏదో పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేను ఫైనాన్స్ మంత్రిని దాని గురించి చెప్తా పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ ఏంది ఆదిలాబాద్ ఏంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ యూపీ ఏంది తెలంగాణ ఏంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్ ఇన్కమ్ ఎంత రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్కమ్ ఎంత అసలు నువ్వు తెలుసా ఎంత బాగుంది అంటే ఈ మధ్య కొంచెం చెప్పాలి సంపద కొదలేని చెప్తున్నావు కదా సంపదకి కొదలేని రాష్ట్రం తెలంగాణ చెప్తున్నావు నువ్వు అడుగుతున్నా నిన్న ఒకసారి కాదు తన వర్గంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీల సంగతి చెప్తున్నా ఆ ఊరి పేరు మరకు తన ఫామ్ హౌస్లో ఉన్న మరకు తన ఫామ్ హౌస్ పక్కే ఉన్న మరకుకులో అంతకుముందు 1.75 లక్షల రూపాయలు ఎకరానికి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 1.75 లాక్స్ సంవత్సరం క్రితం అది 3 లాక్స్ అయింది ఇప్పుడు 7.5 లాక్స్ అయింది 5.25 లక్షలైంది అంటే 1.75 లక్షలు ఉన్నటువంటి భూమి విలువని 5.25 లక్షల కంటే 3 రెట్లు పెంచి 6% ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని 7.5% చేసుకొని మా ప్రజల్ని వాళ్ళు రక్తం పిండుతాను మా రక్తం పిండుతాను వట్టి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ కూడా 200 రూపాయలు ఉండడానికి 1500 రూపాయలు వసూలు చేస్తున్నాం 1500 రూపాయలు వసూలు చేస్తున్నాం ఒక ఫోర్ వీలర్ సైకిల్ మీద కొనుక్కుంటే నీలాంటి వాళ్ళు పాపం ఉండాలని 3000 రూపాయలు లైఫ్ ట్యాక్స్ ఎక్కువ ఒక కారు కొనుక్కుంటే లోయెస్ట్ కారు కొనుక్కుంటే 50000 రూపాయలు ఎక్కువ కట్టాలి
లైఫ్ ట్యాక్స్. స్కూల్ చిల్డ్రన్ బస్ పాసులు ఎంత పెంచడం అంటే 450 రూపాయలు చేసాడు. బస్ పాసులు 450 రూపాయలు చేసాడు అంటే మీ 165 రూపాయలు ఉన్నాయి. 165 రూపాయలున్న బస్ పాస్ 450 రూపాయలు అయింది. తన ప్రజ్ఞాపూర్లో బస్ ఎక్కితే ఎంతమంది ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రావాలంటే 60 రూపాయలు ఉండే 80 రూపాయలు చేశాడు. ఆయన ఆర్డినరీ బస్సు 40 రూపాయలు ఉంటే 60 రూపాయలు చేశాడు. స్కూల్ బస్సెస్కి 2000 రూపాయలు ఉండే ఫిట్నెస్కి 20 రూపాయలు చేశాడు. స్కూల్ బస్సులకి కరోనా వచ్చినప్పుడు వాళ్ళు దివాలా తీసిందని చెప్పి బాధపడి వాళ్ళు అప్రోచ్ అయితే మీరు ఫిట్నెస్ ఛార్జీలు కట్టకండి అని చెప్పి వాళ్ళకి ఎగ్జామ్ ఇస్తే వాళ్ళు కట్టలేదు. కానీ వాళ్ళ రోజుకి 50 రూపాయలు చెప్పిన ఫైన్ తోటి మళ్ళీ పాత ఫిట్నెస్ ఛార్జీలు కూడా వసూలు చేసే ప్రయత్నం చేస్తారు. కరెంటు బిల్లులు మామూలులకు యూనిట్కి 50 రూపాయలు పెంచాడు. వాస్తవంగా కాదు చెప్పండి, దొంగచాటుగా. దానికి కొంచెం ఐనట్ కేటగిరీకి రూపాయి పెంచండు యూనిట్కి. ఇది ఎంత అంటే గతంలో కనీసం పిల్లలతోటి భార్యతోటి కనుక సెగ్మెంట్ పోతే ఆపకూడదు పోలీసులు. కానీ వాళ్ళ భార్య పిల్లలతోటి పోయినా భార్యకు హెల్మెట్ లేదని పిల్లలకు కూడా ఇది లేదు ముగ్గురుండాలని ఒక సైకిల్ మోటర్ ఉంటే ఇద్దరు పిల్లలంటే ఇద్దరు పిల్లలు ఎక్కించుకొని పోతారు. ముగ్గురుంటే కూడా ముగ్గురు ఎక్కించుకొని పోతారు. నాకు తెలిసి పోలీస్ స్టేషన్లకు టార్గెట్లు ఇచ్చి కొన్ని ఇప్పుడు నేను శాంతిపేట నుంచి వస్తుంటే 4 దిక్కులు ఆపండి, 4 దిక్కుల మా విక్రమరెడ్డి చెప్తాను చూస్తున్నాడు. చెక్ పోస్ట్ కాడ ఒక దగ్గర ఆపిండు, తూంపుట కాడ ఒక దగ్గర ఆపిండు, సికింద్రాబాద్ ఒక దగ్గర ఆపిండు. అసలే ట్రాఫిక్కి గంట నిలబడి ఇళ్ళలో కూడా కష్టమవుతుందంటే ఆపి ఫైన్. అసలు స్పీడ్ ఎక్కువ పోయిందని చెప్పి దొంగ కెమెరాలు పెట్టి వాళ్ళకు దొంగ సాటిన చెట్ల సాటిన ఉండి వాటి కెమెరాలు కొట్టి ఇళ్ళలో పంపుతున్నారు. నాకు తెలిసి గతంలో 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఇట్లాంటి వాటిని వసూలు చేస్తే ఇవాళ ప్రజల రక్తాన్ని తాగాలని ప్రజలు హింస స్కూటర్లో పోవాలని భయపడుతున్నాడు, ఆటో తీయాలంటే భయపడుతున్నాడు. ఏ పూటకు ఆ పూట రికార్డ్ సెకండ్ బుక్కలు తినటువంటి మామూలు ట్రావెల్ ఏజెన్సీస్ ఇలా భయకంపితులవుతున్నాడు. 8000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇదేనా నా జీడిపి చాలా ఎక్కువ ఉంది, జిఎస్డిపి ఎక్కువ ఉంది అన్ని రాష్ట్రం గిట్లా దోచుకునేది ఉందా? కరెంటు బిల్లులు పెంచి, బస్ ఛార్జీలు పెంచి, భూముల ఛార్జీలు పెంచి, మోటార్ సైకిల్ కూడా పెంచి ఇవాళ మొత్తం ఇంతకంటే కుటుంబం బయటకు వస్తేనే గరీబం స్టూడెంట్లు ఎవరు ఉంటుంది? ఈ కాలంలో స్కూటర్ల కాలం ఉంది అయ్యలా పేదోళ్ళు కొనుక్కునేటువంటి మళ్ళీ అలా 2 వీలర్స్ మీరు ఎవరైనా అడగండి ఫైన్ కట్ట మీద వెతుండండి. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ మీద ఫైన్లు కట్టిన వెతుండడు. ఇలా చివరికి తాగిపుచ్చేది నువ్వే సిట్టింగ్ రూమ్ పర్మిషన్ ఇచ్చింది నువ్వే. తాగిపోయామని చెప్పి చీఫ్ సెక్రటరీ స్వయంగా రెవెన్యూ సెక్రటరీగా ఉండి కలెక్టర్లకు ఆదేశించేది నువ్వే. గుళ్ళ పక్క వంటి బల్ల పక్క వంటి లిక్కర్ షాప్ పర్మిషన్ ఇస్తావు, ఇట్లా తాగట్ల బయటకు వెళ్ళలేదో పెడితే పైసలు వసూలు చేస్తావు. ఏం కథ ఇది? ఇదేనా నీ గొప్పతనం? నేను 4 కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించే శక్తి లేని వ్యక్తివి, కూట్ల రాయి తీయడానికి శాతకాలు అడివి, ఏట్ల రాయి తీసినట్టు 135 కోట్ల జనాభాను పాలించడానికి బీఆర్ఎస్ పడతా అని చెప్పి బోర్ల పడ్డవు. దమ్ముతో పెట్టు పోయిరాపో యూపీకి, పోయిరాపో మధ్యప్రదేశ్కి, వస్తావా అస్సాంకి, ఒక్కటి చక్కగా ఉండదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, మేము మాట్లాడిన ప్రతి మాటకి ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము చాలా ఉన్నాయి ఆస్కరించిన ఇవన్నీ చెప్తే ఉండవదు. ఇప్పటికే 2 ప్రెస్ మీట్లు అయిపోయిన వాటిని చెప్పాను, వాళ్ళకి గంటల తరబడి చెప్పే సంస్కారం లేదు నాకు. తప్పకుండా ఈ రాష్ట్ర జీడిపి గురించి, ఈ రాష్ట్రం వచ్చినప్పుడున్న అప్పుల గురించి, ఇవాళ దొంగచాటుగా తీసుకున్నటువంటి కార్పొరేషన్ల పేరు తీసుకున్న అప్పుల గురించి, ఒక్కొక్క కూరగాయలు అమ్మే ఇంట్లో కూడా ఇట్లా 1,25,000 అప్పుతో పుడుతున్న దాని గురించి, ఇవన్నీ గురించి తప్పకుండా చెప్పి ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కటి మాత్రం, వ్యక్తిగతమైన దూషాలు కనుక పాల్పడితే, మోకాలంత లేడు మోసం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తప్పకుండా తెలంగాణ సమాజం తన్ని తరిపిదని చెప్పే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి
ఇట్లాంటి పిచ్చి దేశాలు ఏదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. శ్రీలంక పక్కకే ఉంది, అనేక చరిత్ర ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచిది కాదు. ప్రజల్ని అవమానపరిచే మా మేము పేదరికలో పుట్టినా, మేము హాస్టల్లో ఉన్నవాళ్ళం, నేను ఆరు ఫీట్ లైక్ లేకపోవచ్చు, నేను పురుగులన్నంతని బతికినాను, నేను సోషల్ హాస్టల్లో ఉన్నవాళ్ళు, నేను నాకు మంచినీళ్ళు తీసుకొస్తే మంచినీళ్ళ పిల్లలు ఎత్తుకొస్తే మా అమ్మ నాకు అన్నం పెట్టింది, బండగాడికి గడ్డి కోసుకోవాలి పోతే నాకు అమ్మ అన్నం పెట్టింది, నీళ్ళక పుక్కడ బతికినా నేను, మనీలో బతికినా నేను, నువ్వు పుక్కడ బతికినవి మనీలో బతికినవి నీ చిత్రము చిత్రము చెప్పాడు, మేము కాదు అట్లా మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తావా? మేము ఇప్పటికి కూడా ఎక్కడ మేము విషయాన్ని మాట్లాడుతున్నాం, ఏ దమ్ముంటే విషయ పరిజ్ఞానంతో దాచచ్చాం, కానీ ఈ తిట్ల పురాణం ఎత్తుకుంటాడు, ఈ డెస్పరేట్గా మాట్లాడతాడు, దమ్ము లేనప్పుడే నువ్వు మాట్లాడి పరిస్థితికి వస్తాడు. సబ్జెక్టు ఉంటే మాట్లాడలేక వస్తాడు, సబ్జెక్టు లేడు గిట్లాడి పట్టుకు. నేను నన్ను తెలంగాణ గడ్డ మీద నిషేధించలేవు, నిలువరించలేవు, నీ చేజమ్మచ్చు కాదు. తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా నీ అరాచకాన్ని, నీ దుర్మార్గాన్ని, నీ వెకిలి చేస్తుంది, నీ అహంకారాన్ని బొందబెట్టి దాంట్లో నేను కూడా ముందుకోవాలనుండి తప్పకుండా చేస్తా. దేనికంటే దాన్ని సిద్ధంగా ఉండి బయలుదేరిన తప్ప భయపడడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తూ సెలవు. ఇప్పుడు నేను ఒక మాట అడిగినా, నా ఇష్యూ అంతా ఎక్కడ ఇష్యూ? రాష్ట్రం ఇష్యూనే కదా నా ఇష్యూ, భూమి ఇష్యూ ఎక్కడ? కేంద్రం దా, రాష్ట్రం దా? మరి నీ దమ్ముంటే నీ కలెక్టర్ని పెట్టిద్దా? నా భార్య ఒకటే మాట అన్నది, పోలీసులు లోకలు రా, మూడు గ్రామాల ప్రజలను ప్రజా దర్బార్ పెడదాం, నీ తప్పుంటే నువ్వు ముక్కు నిలవరాయి, నా తప్పుంటే నీ ముక్కు నిలవరాస్తా. కోర్టుకు, కోర్టు ఏం చెప్పి చూసిందా మీరు? వాళ్ళ జోలికి పోవద్దు మీరు, వాళ్ళ జాగ్రత్తను ఫస్ట్ చూపించు. నీ కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసెషన్స్, నీ కలెక్టర్ ఇచ్చిన పాస్ పుస్తకాలు, నీ తల్లిలో ఉన్నటువంటి వాటిని నువ్వు ఎట్లా కదంటావు? వంతటి సంఘమే చెప్పి అడిగింది, రమ్మని చెప్పు. గత ఒకటి చెప్తావు, నా మీద పెట్టిన ఆరోపణ దమ్ము లేని ఆరోపణ అన్నప్పుడు ఇక ఏం ఆరోపణ చేసినా వాళ్ళకెరక. ఇట్లాంటి విషయాలకి ఇట్లా చెప్తారా? సందర్భం తప్పని వస్తాయి ఇవన్నీ, ప్లాన్ తోటి చర్చించి చేసేది కాదు. కడుపు మండి, కడుపు మండి ఇట్లాంటి దుర్మార్గాన్ని అంతమందించాలంటే చెప్పే మాట, నేను ఒక నాయకుడే, బాధ్యతగా నాయకుడిని తెలివైగా నాకు పారిపోతే దాని గురించి నేను చేస్తాను.